వెల్కమ్ టు రామయ్య ఫుడ్స్. నేను ఈరోజు వంకాయ మెంతి కూర కలిపి కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది కూర. ఈ కూరకు కావాల్సిన పదార్థాలు వంకాయలు, మెంతి కూర, తగినంత ఉప్పు, కారము, పోపు గింజలు, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర కలిపి మిక్సీలో నూరనండి. నెక్స్ట్ కొత్తిమీర. వీటి సహాయంతో మనము చాలా రుచిగా వంకాయ మెంతి కూర కలిపి కూర తయారు చేసుకోవచ్చు. తవ్వెలిగించి బాణి పెట్టానండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు ఫస్ట్ వేసి కూర మెరిగాక చూస్తున్నారు కదా, వంకాయ ముక్కలు ఈ విధంగా తొరుక్కొని మంచినీళ్ళలో అండి, మంచినీళ్ళలో కొంచెం ఉప్పు వేసి అందులో తొరుక్కోవాలి. ఎందుకంటే తండ్రి ఎక్కువ అనమాట. మంచినీళ్ళలో ఎందుకు, మనం తాగే నీళ్ళలో ఎందుకు తొరుక్కోమన్నానంటే, నీళ్ళు మనం ఇప్పుడు ముక్కలు బాండీలు వేసినప్పుడు నీళ్ళు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా పైకి కిందకి కలిపి మనము మూత పెట్టేద్దామండి. బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో చూద్దామండి. ముక్కలు, వంకాయ ముక్కలు కొంచెం మగ్గాక మనము సన్నగా తొరిగి పెట్టుకున్నటువంటి మెంతి కూరను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి పైకి కిందికి ఆ మెంతి కూరతో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మగ్గనివ్వాలండి. బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గనిద్దాం మూత పెట్టేసి. చూస్తున్నారు కదండి, బాగా మగ్గిపోయింది కూర. మంచి వాసన వస్తుందండి మెంతి కూర వాసన. మెంతి కూర, వంకాయలు ఎంత లేతగా దొరికితే కనుక అంత బాగుంటుంది కూర. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సరిపడ ఉప్పు వేద్దామండి. తగ్గినా మళ్ళీ కలుపుకోవచ్చు, కొంచెం తగ్గినా. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర కలిపి నూరుకున్నాం కదా, ఆ ముద్దనేద్దాము కారం తినేదాన్ని బట్టి. అల్లం పచ్చిమిర్చి వేసాక ఇంకా మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన కూర. కారం అండి, ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి వేసాము, పోపులో ఎండుమిరపకాయ వేసాము కాబట్టి కారం కొద్దిగా వేస్తున్నాను నేను తినేదాన్ని బట్టి. టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి కూర మగ్గాక మనము బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందామండి. ఈ కూర అనేది అన్నంలోకి చాలా బాగుంటుందండి. వంకాయ మెంతి కూర కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మా రామయ్య ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మరిన్ని వీడియోలు మీరు చూడటానికి కుదురుతుందండి. థ్యాంక్ యూ అండి.